సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, అనురాధ అని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. ఫ్యామిలీ ఇష్యూ అన్నమాట. కొంచెం వినటానికి కొత్తగా అనిపించింది. విషయం అయితే మనందరికీ తెలిసిన విషయాలే, బట్ వాళ్ళ సమస్య అనేది కొంత కొత్తగా అనిపించింది. సో మీ సమాధానం కోసం మీరు ఎలాంటి సలహా ఇస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి కాల్ చేద్దామండి. మనం అన్ని తీసుకుంటున్నాం కదా జయ గారు, స్టూడెంట్ ఆస్పెక్ట్ తీసుకుంటున్నాం, ఫ్యామిలీ కెరియర్ ఆస్పెక్ట్, లవర్స్ అన్ని తీసుకుంటున్నాం, అన్ని జోనర్స్ టచ్ చేస్తున్నామండి. మాక్సిమం అంటే మనం ఒక ఒక ఏరియాకి స్టిక్ ఆన్ అవుతున్నాం అనేటటువంటి ఇది కాకుండా. అవునండి. హలో, హలో, అనురాధ గారండి? అవునండి. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నాను, బాగున్నానండి. మీరు మెయిల్ చేశారు. సో అవునండి, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అను చెప్పండి. అనురాధ గారు, మీ వయసు ఎంత, మీ సమస్య ఏంటో చెప్పండి, మీరు మీ కెరియర్ ఏంటి? సార్ నా 33 సార్ నా ఏజ్. ప్రెసెంట్ హౌస్ వైఫ్ గానే ఉన్నానండి. సో నా ప్రాబ్లం వచ్చేసి మా ఇంట్లో మా అత్త మామలకి ఇద్దరు కొడుకులండి. ఓకే. సో పెద్ద ఆయన, వాళ్ళ వైఫ్, నేను, మా హస్బెండ్, మా వారు రెండో వారు. ఏం జరిగిందంటే మా మామయ్య గారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ ప్రాబ్లం రావటం వల్ల ఇద్దరు కొడుకులను చెక్ చేస్తే మా బావగారిది మా మామయ్యకి సెట్ అయిపోయింది, మ్యాచ్ అయింది. అయితే ఇప్పుడు మా తోటికోడలు అనేది ఏంటంటే ఆస్తి వచ్చేసి మొత్తం ఏదైతే ఉందో, మాకు 2 ఎకరాల పొలము, 2 ఇల్లు ఇవన్నీ ఉన్నాయండి. మొత్తం ప్రాపర్టీ కలిపినా కూడా 8 crores మా వాల్యూ. సో మా బావగారి కిడ్నీ మా మామయ్య గారికి సెట్ అయింది కాబట్టి మా తోడుకోళ్ళు ఏమంటున్నారంటే మేము కిడ్నీ ఇస్తాము కానీ ఉన్న ఆస్తి మొత్తం మాకే ఇవ్వాలి, మాకే రావాలి. అని ప్రపోజల్ పెట్టారు. అంటే మీ బావగారి ప్రపోజల్, మీ మీ తోడుకోడలు ప్రపోజల్ అమ్మా? మా తోడుకోడలు ప్రపోజల్. అంత జాయింట్ అంటే ఏం చేస్తుంటారండి అసలు ఫ్యామిలీ మొత్తం, అంటే మగవాళ్ళంతా ఏం చేస్తారు, మీ మామగారు ఏం చేస్తారు? మా మామయ్య గారు వచ్చేసి వ్యవసాయం అయి చేసుకుంటూనే ఇంట్లో ఉంటూ మొత్తం పొలాలు కౌలుకి ఇచ్చేసి అవన్నీ చూసుకుంటూ ఉంటారు ఈయన. సో మా బావగారు మా హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తుంటారు. అంటే ఇది ఈ పరిస్థితి రాకముందు మామూలుగా అన్నదమ్ముల మధ్యన కానీ తోటకోళ్ళ మధ్యన, మీకుని మీ తోటకోళ్ళ మధ్యన రిలేషన్షిప్ ఎలా ఉందమ్మ జనరల్గా, అంటే ఈ ఆస్పెక్ట్, ఈ సిక్నెస్ రానంత వరకు? రానంత వరకు ఓకే సార్, బాగానే ఉండేది, ఇబ్బంది అయితే ఉండేది కాదు కానీ, బట్ ఏ ఇంట్లో అయినా చిన్న చిన్న మనస్పర్ధలు అయితే ఉంటాయి కదా. అంటే జాయింట్ ఫ్యామిలీ అమ్మా, అందరూ కలిసి ఉంటారా? అవునండి. ఓకే. అత్తయ్య అండి, అత్తయ్య మళ్ళీ మీకు పిల్లలు? పిల్లలు ఉన్నారండి, మాకు 2 పిల్లలు అండ్ మా బావగారి వాళ్ళకి కూడా 2 పిల్లలు అండి. ఇప్పుడు ఈ ఇతను సిక్నెస్ ఎప్పటి నుంచి అమ్మా, ఇతను కిడ్నీ సమస్య ఎప్పటి నుంచి ఉంది? 6 మంత్స్ నుంచి ఉందండి. చూసేదంతా మీరమ్మా, అంటే బేసికల్లీ సర్వీస్ అంతా మీది? ఏది మందులు అందించడం గానీ, హాస్పిటల్ విజిట్స్ గానీ, డాక్టర్ చెప్పిన సలహాలు ఫాలో అవటం గానీ, ఇదంతా మీరు? ఆయన దగ్గర ఉండి చూసుకోవటం కానీ, ఏదైనా టైం టు టైమ్ ఫుడ్ పెట్టడము, మెడిసిన్స్ ఇవ్వడం కానీ అన్ని మేమే చూసుకునేవాళ్ళం. మరి ఆవిడ ఏం చేస్తున్నారు? ఆవిడ గానీ మీ బావగారు లేదండి, జస్ట్ పై పైన మా తోడుకోడ మెంటాలిటీ ఏంటంటే పై పైన షాప్ చేసేసి మొత్తం బాధ్యత నేనే తీసుకుంటున్నాను, ఈ ఇంటి మొత్తాన్ని నేనే నడిపిస్తున్నాను అన్న వేలో క్రియేట్ చేస్తారు బయట చూసే జనాలకి. అర్థమైంది. కానీ ఇది ఇది ఒక ఎత్తు, కానీ అన్నదమ్ములు ఏమనుకుంటా ఉంటారు, అంటే మీ ఇద్దరు తోటుకోళ్ళ డిస్కషన్ ఒకటే, ప్రధానంగా బాధ్యత వాళ్ళిద్దరిది కదా, వాళ్ళు ఏమంటా ఉంటారు ఈ ఇష్యూలో, అంటే డొనేషన్ చేయడానికి అతను రెడీ అయినా? డొనేషన్ చేయడానికి మా బావగారు రెడీ. మీ మీ మామగారు రెడీ అయినా తీసుకోవటానికి? ఎప్పుడైతే ఇంకా ఆయనకి ప్రాణాల మీదకి వచ్చింది, ఖచ్చితంగా ఇంకొక కొన్ని డేస్ లో ఆపరేషన్ చేయాలి అన్నారు. సైలెంట్ గా ఉన్న మనిషి కోస్తా ఇప్పుడు మళ్ళా వచ్చి ఓకే నేను ఇస్తాను కానీ మాకు ఆస్తి మొత్తం ఏదైతే ఉందో అదంతా మా పేరు రాయాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఏంటి ఇప్పుడు అతని మాట లేదంటే ఈ నూరు పోసిందా, అంటే ఏమంటున్నారు మీరు? మీ కో సిస్టర్ ఏమన్నా ఉన్నిందా? అవును, మా కో సిస్టర్ సార్, ఎందుకంటే మా బావగారు అంత ఇది లేదు, మొత్తం ఆమె గుప్పట్లోనే ఉన్న మనిషి. మా తోడుకోడలు ఏది చెప్తే అది చేస్తారు. రైట్. మరి చిన్న కొడుకు అన్యాయం అయిపోతున్నాడు అనే బేసిక్ ఫీలింగ్ రావట్లేదా వాళ్ళకి, హెల్త్ ముందు హెల్త్ అనే దాంతో పోల్చుకున్నప్పుడు? లేదండి, మా అత్తగారు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే ఆమె ఒక లేడీగా మా మామగారు ప్రాణాపాయ నుంచి బయటపడితే చాలు అన్న ఉద్దేశంలో ఆమె ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ కొడుకు ఏమవుతాడు, కొడుకు పరిస్థితి ఏంటి, కొడుకు పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉందమ్మా ఇంట్లో వాడి వేడి ఎలా ఉంది? వాడి వేడి ఏం లేదండి, ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని చేసినా
భయం వేస్తుందమ్మా నిజంగా. అతను అతను చావు బ్రతుకుల్లో ఉండటం అన్ని కూడా ఈ రోజు దీన్ని ఒక వ్యాపారం కింద మలుపు తిప్పుకునేటటువంటి మనస్తత్వాలు ఉన్నాయా అంటే భయం వేస్తుంది నిజంగా. ఎలాంటి ఎలాంటి కాలం ఇప్పుడు ఏంటంటే ఆవిడ ఏమంటదమ్మా ఇప్పుడు అదే డీలా అంతే ఇంకేం లేదు అసలు ఇంకా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు సార్. ఎలా అంటే మీరు ఆస్తి రాస్తే మొత్తము కిడ్నీ ఇస్తాం, లేదంటే లేదు. ఇంకా వేరే ఎవరిని ఏ విషయం కూడా మాట్లాడటానికి ఆమె ఎక్స్పెక్ట్ చూపించట్లేదు. ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారు, ఇదే ఈమెయిల్ మీ హస్బెండ్ ఎందుకు పంపించలేదు మాకు? అతను రియాక్ట్ అవ్వట్లేదు, అది అతనికి ఓకేనా ఈ డీల్? ఆయన ఓకే సార్, కానీ వీళ్ళు సొంత అన్న కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. అటు అన్న అటు తండ్రి, తండ్రి ప్రాణం కోసం కదా. అంటే కాదు, అంటే ఇప్పుడు ఓకే తండ్రిని కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన కరెక్టే, దానివల్ల మీ మీ హస్బెండ్ మాట్లాడలేకపోతున్నారు అన్నది అర్థం అవుతుందమ్మా. కానీ రేపు పొద్దున ఏంటి ఇంత చిల్లర డీల్ చేస్తున్నారు ఏంటి వీళ్ళు అనేటటువంటిది అతను కోపంగా లేదా, బ్రదర్ ని నిలదీయలేదా, ఏంటి అన్నయ్య ఇది తప్పు కదా అని అనలేదా? నిలదీయలేకపోతున్నారండి, ఎందుకంటే అన్నయ్య ఉన్న సిచ్యువేషన్ తెలుసు. ఇక్కడ ఏదైనా ఎదురు తిరిగి అన్న కాదు అని అంటే రేపు అన్న పరిస్థితి ఏంటి? అన్నను కూడా పట్టించుకోదు, ఈ ఆస్తి కోసం ఇది చేస్తుంది కాబట్టి రేపు అన్నను కూడా పట్టించుకోదు. అన్న అన్నం మెతకత్తానని చూసి ఈయన కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఇతను ఇతను కిడ్నీ మ్యాచ్ అవ్వలేదా అమ్మా? లేదండి, మా హస్బెండ్ కిడ్నీ మ్యాచ్ అవ్వలేదు. మ్యాచ్ అవ్వలేదు, ఒకప్పుడు మ్యాచ్ అయ్యి ఉంటే కనుక ఇతను కూడా ముందుకు వచ్చి ఉండేవారు. అవును, డొనేట్ చేయడానికి వితౌట్ ఎనీ డీల్స్. మా హస్బెండ్ కూడా అడిగారు సార్, ఒకసారి చూడండి, ఫస్ట్ అనింది కూడా మా హస్బెండే, కిడ్నీ అంటే మ్యాచ్ ఏదైనా చూడండి, మా నాన్నగారికి నేను ఇస్తాను అని చెప్పారు. కాదమ్మా, ఈ రోజు మీరు మాకు ఈమెయిల్ పంపించడానికి ప్రధానమైన కారణం ఏంటమ్మా? ఆవిడ అంత బలంగా డీల్ క్లోజ్ చేసినప్పుడు మా దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనురాధ గారు? మా పిల్లల కోసం, మా బావగారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎటు నుంచి ఏ సమస్య రాకుండా మీరు ఏదన్నా తగిన సలహా ఇస్తారు. ఆమెకి ఎవరి మాట వినే సిచ్యువేషన్ లేదు. మేము ఎవరు నేను కూర్చోబెట్టి పెద్ద మనుషులు కూర్చోబెట్టి మాట్లాడాలన్నా కూడా వినే సిచ్యువేషన్ లేదు. పెద్ద మనుషుల మాట కూడా ఆవిడ వినట్లేదు. ఇప్పుడు ఎంత టైం ఉందమ్మా మనకి ఈ డిస్కషన్ కి? ఇప్పుడు మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కదా, అతని ప్రాణం కంటే మించింది ఏది లేదు. ఎంత వయసు ఉండొచ్చమ్మా మీ మామగారికి? మా మామగారికి 69 ఉంటాయండి. 69 ఇయర్స్. ఇప్పుడు ఎంత టైం ఉందని చెప్పారు డాక్టర్స్? అంటే ఎంత టైం లోపల మనం సర్జరీకి వెళ్ళాలి, అది ట్రాన్స్ప్లాంటేషన్ కి వెళ్ళాలి? 1 వీక్ అండి. అబ్బా అయ్యో, కాబట్టి ఆమె ఇంత గట్టిగా కూర్చున్నారు. అది అది థ్రెట్, ఇది లిటరల్లీ చెప్పాలి అంటే ఇది ఒక బ్లాక్ మెయిల్ థ్రెట్ అనుకోవచ్చు. బెదిరింపే థ్రెట్ మీద టైం ఎక్కువ లేదు, తక్కువ టైమే ఉంది. సో మా ఆయన కిడ్నీనే సెట్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఒప్పుకోవాల్సిందన్న ఒక మూర్ఖపు మెంటాలిటీ మీద తను నిలబడి ఉన్నారు. బట్ వర్స్ట్ కమ్ సినారియోలో ఏంటంటే పెద్ద ఆయన ప్రాణాలే కాపాడాలి, ఒక 1 వీకే ఉంది అనేటటువంటి ఆలోచనతో తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనే ఉద్దేశంతో మీరు ఆస్తిని వదులుకోవడానికి రెడీగానే ఉన్నారా? సార్ రెండు ఉన్నాయి సార్, ఒక పక్క మామయ్య గారు పెద్ద మనిషి, ఆయన ప్రాణం, రెండో పక్క ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు. ఎవరు? మీకు. అది వాళ్ళ భవిష్యత్తు అనేది ఇక్కడ నిర్ణయిస్తున్నట్టుగా అవుతుంది, అంతే కదమ్మా? అవును. రైట్ రైట్. సో రెండు రెండింటి మధ్యన చిక్కుకుపోయారు మీరు ఇప్పుడు? అవును. కానీ వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అయితే మనకి ఫ్యూచర్ హోప్స్ అనేది ఉండేది సార్. ఈయన చిన్న ప్రైవేట్ జాబ్, ఇంకొచ్చే జీతంతో ఇద్దరు ఆడపిల్లల్ని చదివించి. బావగారండి, ఒకటేంటంటేనమ్మా ఇది నేను అంటే నేను ఒక డాక్టర్ లీగల్ ఇష్యూస్ మాట్లాడకూడదు, కానీ ఎన్ని ఒప్పందాలు జరిగినా కూడా పెద్దవాళ్ళ మధ్యన అతని కిడ్నీ గురించి ఇవ్వచ్చు, హార్ట్ గురించి ఇవ్వచ్చు, కానీ ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇద్దరు కొడుకులకి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఏంటంటే ఆ యాంగిల్లో మనం వెళ్ళకూడదు అనేటటువంటి ఉద్దేశంతో సానుకూలంగా సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మాట్లాడుకుంటాం. నిజంగా ఇది ఆ వరకు దాని వరకు వస్తే కనుక ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. సమాన హక్కులు ఉంటాయి, ఈవెన్ లీగల్ గా కూడా వెళ్ళొచ్చు అండి అంత టైం ఉన్నట్లయితే. లీగల్ గా వెళ్ళొచ్చు, ఇప్పుడు వెళ్ళొచ్చు, రేపు పొద్దున ఆపరేషన్ అయిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ఆ పోరాటం ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తం కుటుంబాన్ని అంతా విడదీయటం అవుతుంది. రెండో అంశం ఏంటంటే అది ఆ లీగల్ లెక్క చెల్లాలి అంటే కనుక కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, అలానే మామయ్య గారు అయితే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ప్రాణాలు ఇది ఉండాలి కదా. అదేలే అదేలే అదేలే. సో ఏదన్నా కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో నిర్ణయం తీసుకుంటే మంచిది అన్నట్టుగా మీరు మార్క్ చేశారు. ఒకసారి ఏమైనా మాట్లాడదామండి మీ కో సిస్టర్ తో, ఆవిడ మాట్లాడతారా? మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. ఆఫ్టర్ కాల్ హోల్డ్ పర్. హలో అక్క. చెప్పమ్మా. ఎక్కడ ఉన్నారు అక్క? ఇంట్లో ఉన్నాను. నువ్వు ఇంకా ఊరికి రాలేదా? లేదా? లేదు. ఎలా ఉంది ఇప్పుడు మామయ్య గారికి? ఎలా ఉంది? హాస్పిటల్ తిరుగుతున్నాం వస్తున్నాము, ఇంకొక వారం రోజుల్లో ఆపరేషన్ ఉంది కదా, నువ్వు ఇంకా అక్కడే కూర్చుంటావా?
లేదు రావాలి, కానీ మీరు ఆస్తి గురించి ఏమైనా ఇంకొకసారి ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించడం ఏముంది? కాదక్క, ఇప్పుడు మీరే మొత్తం కావాలి అంటే మరి మాకు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తు గురించి అని ఒకసారి ఆలోచించి మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకుందక్క. అయినా ఇంత రిస్క్ తీసుకొని మేము కిట్టి మార్పిచ్చి బావగారిని మేము ఎట్లా చూసుకోవాలా? ఒక మనిషిని ఆయన గాజు బొమ్మలాగా కాపాడుకొని రావాలి, ఆయన ప్రాణం పణంగా పెట్టి మామగారికి ఒక జీవితాన్ని ఇస్తుంటే నువ్వు ఇలా మాట్లాడటం నాకు అర్థం కావడం లేదు. సరే అక్క, ఎన్ని చెప్పినా నువ్వు వినాలా లేవు, అందుకే అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ నేను మెయిల్ పెట్టాను మన ఇష్యూ గురించి, మన సమస్య గురించి. వాళ్ళెందుకమ్మా, అత్తయ్య గారు అన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడటం. నమస్తే అమ్మా. నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. సారీ అండి, మీకు తెలియకుండా తను జస్ట్ మీ సమస్యని ఒక పరిష్కారం కోసం అన్నట్లుగా మాకు ఒక మెయిల్ చేశారు. నమస్తే అమ్మా. గాయత్రి గారు అమ్మా, మీ పేరమ్మా? నమస్తే సార్, నా పేరు గౌతమి సార్. గౌతమి, సారీ సారీ, గౌతమి గారు. అమ్మా ఇప్పుడు చూడండి, మీకు ఇదేంటంటే వారం రోజుల్లో సర్జరీ పెట్టుకుని ఇదంతా చాలా అసందర్భంగా మీకు అనిపించవచ్చు, కానీ ఏంటంటే ఎంతమంది పెద్ద మనుషులు వచ్చినా చెప్పినా కూడా నాకు అతని ప్రాణాలు, అంటే ప్రాణాలు ఎంత ఇంపార్టెంటో ఇక్కడ నాకు రావాల్సినటువంటి షేర్, మొత్తం షేర్ అంతా నాకే రావాలి అనేటటువంటి అభిప్రాయం. ఎందుకంటే మా హస్బెండ్ రిస్క్లోకి వెళ్ళి అతను డొనేట్ చేస్తున్నాడు అనేటటువంటి ఆలోచన మీకు ఉన్నా కూడా కొంతమంది చూసేటటువంటి ప్రేక్షకులు కానీ నాలాంటి వాళ్ళు కానీ, అవును కదా, అతను కూడా ప్రాణాలకు పణంగా పెట్టి ఒక కిడ్నీ డొనేట్ చేయటం, రేపొద్దున ఇతని కిడ్నీకే ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి అనే పరిస్థితి ఏర్పడటం వల్ల అతను బహుశా ఇది ఆస్తికి ముడిపెట్టచ్చు అనేటటువంటి ఆలోచన ఉన్నా కూడా ఎక్కడో ఇది సిచ్యువేషన్ని అడ్వాంటేజ్ తీసుకుని మీరు దీన్ని ఒక వ్యాపార రీత్యా ముందుకెళ్తున్నట్టు నాకు అనిపిస్తుందమ్మా. అంటే ఈ వర్డ్ నాకు, అంటే మీరు ఎంత సేవ చేస్తున్నారు మీ మామగారికి, మీరు ఎంత ముందుకు రావాల్సింది వచ్చింది. ఎందుకంటే ఎంత తండ్రి అయినా కూడా డొనేట్ చేయటం అనేటటువంటిది ఒక పెద్ద ప్రక్రియ, ఎందుకంటే డోనర్కి రెసిపియంట్కి ఈక్వల్గా హెల్త్ రిస్క్ ఉంటుంది. ఇతనికి ఎనస్థీషియాలోకి వెళ్ళాలి, రేపొద్దున ఇతనికి ప్రాబ్లం వస్తే కనుక ఇంకో సమస్య రావచ్చు, ఇలాంటి రకరకాలు ఉంటాయి. సో ఇక్కడ మీరు చేసినటువంటి సాక్రిఫైస్ ఎంత గొప్పగా మాట్లాడుకోవచ్చో, మీరు అడిగినటువంటి డిమాండ్ వల్ల మీరు మిమ్మల్ని అంత కిందకి దిగజార్చుకున్నారు అనేటటువంటి అభిప్రాయం నాకు కలుగుతుందమ్మా. ఇదేదో డీల్ కుదుర్చుకున్నట్టు అనిపిస్తా ఉందండి వింటంటే. లేదు మేడం, మేడం ఆ మాట అస్సలు అనకండి. మీకు తెలియని ఒక విషయం చెప్పమంటారా? తను నా తోడుకోడలే కాకుండా నా సొంతం చెల్లెలు కూడా మేడం. మేము ఇద్దరం ఒకింటి నుంచి ఇక్కడ వచ్చినాం మేడం. ఓన్ సిస్టర్స్ అండి మీ? మరి అనురాధ గారు అసలు ఆ మాట అనలేదు మీరు. నేను అనకపోవడానికి ఇక్కడ ఒక రీజన్ ఉంది మేడం. తిను ఏదైతే ఆస్తి కోసం పోరాడుతుందో, అంతకుముందు మా పుట్టింటి వాళ్ళతో కూడా మాకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో అవి కూడాను నేను పెద్ద కూతురుగా నేను బాధ్యత తీసుకున్నప్పుడు నువ్వు అన్ని కూడా తనకే ఇస్తారు తనకే చేస్తారని ఈవెన్ మా తల్లిదండ్రుల మీద కూడా గొడవ పెట్టుకుని వచ్చిందండి. సో దానివల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏనాడు కూడా వాళ్ళు తిన్నారా, వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏం చేస్తున్నారనేది తనకు అనవసరం అండి. సార్ ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఆయన ఒక పేషెంట్ లాగా అయిపోతాడు, ఇంకా ఎవరు సార్ మాకు చేసేవాళ్ళు? ఆయన ఒక కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు. అమ్మా అమ్మా అమ్మా, నిజ జీవితంలో ఏంటంటే పేషెంట్ అయ్యేదానికి అంటే ఎనస్థీషియా ఇవ్వటం వల్ల ఒక రిస్క్ తీసుకుంటారని మన మాట అంటున్నామే గానీ రిస్క్ ఫ్యాక్టర్ అసలు ఎంత వరకు ఉంటుంది డాక్టర్ గారు? మెడికల్ రిస్క్ ఫ్యాక్టర్ 30% ఉండొచ్చు అమ్మా. ఎందుకంటే డోనర్కి ఎందుకంటే కనుక ఒకటి ఎనస్థీషియా అనేటటువంటి అంశం, రెండోది ఏంటంటే ఒక మేజర్ సర్జరీ అనేటటువంటి అంశం, మూడోది ఏంటంటే కనుక తండ్రికి కిడ్నీ డిజీజ్ ఉంది కాబట్టి కొడుకు కూడా కిడ్నీ ఇన్ఫెక్షన్ రావచ్చు అనేటటువంటి మూడో అంశం, నాలుగో అంశం ఏంటంటే రెండు కిడ్నీలు ఉండేటటువంటి వ్యక్తి ఒక కిడ్నీ పోయినా సర్వైవ్ అవ్వచ్చేమో కానీ ఇప్పుడు పెద్ద ఆయన ఒక కిడ్నీ డొనేట్ చేస్తే కనుక ఇతను సింగిల్ కిడ్నీతో పోరాడాలి. సో ఇటువంటి సో రిస్క్ అయితే మాత్రం ఒక 30% ఉంది అని మనం చెప్పుకోవచ్చు. కానీ దాన్ని డొనేట్ చేయటం వల్ల ఆ రోజు నుంచే డొనేట్ చేసిన రోజు నుంచి ఇతను పేషెంట్ అయిపోతాడు కాబట్టి అతనికి కంపెన్సేషన్ గా మొత్తం ఆస్తి అంతా నాకే ఇచ్చేయాలి అనేటటువంటిది అది అది దుశ్చర్య, అది కరెక్ట్ కాదు. అది నేను ఆవిడకి అర్థమయ్యేటటువంటి విధంగా చెప్తున్నా. ఇక్కడ రిస్క్ ఉంది అనేటటువంటి అంశం మనం ఈ రోజు పరిగణలోకి తీసుకున్న గౌతమి గారు, ఇక్కడ ఏంటంటే రిస్క్ ఉంది కాబట్టి ఆ రిస్క్ కంపెన్సేషన్ గా ముందే మాకు కంపెన్సేషన్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి ఆ 30% ఉన్నటువంటి రిస్క్ ఈ 8 crores కి ముడిపెట్టేసి ఇదంతా ముందే తీసేసుకుందాం అనేది
అనేది స్వార్థం. కాదు సార్, ఒక మాట, 30% రిస్క్ ఉందని చెప్పినప్పుడు మరి అంత రిస్క్ తీసుకొని ఈమె పిల్లల్ని చూసి ఇవన్నీ చేసిన తర్వాత మేము ఇంత చేయాల్సిన అవసరం ఏముందండి? మా కిడ్నీ ఏమో పుణ్యమైన కిడ్నీ దొబ్బేస్తారు. మా మరిది అసలు నోట్లో నాలుక లేనోడండి, ఈమె కొంగున కట్టుకొని తిరుగుతుంది, మీకు తెలియట్లేదు. ఎందుకు వచ్చిన కర్మ అండి ఇదంతా, ఎందుకు వచ్చిన బాధ? ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు లేకుండా పోతారు, అంతే. కిడ్నీ ఇచ్చేయడమే ఆపేస్తాను నేను. ఎందుకు వచ్చింది మాకు ఈ బాధ చెప్పండి. బయటకేమో అన్ని చేస్తున్నాము, నేను చేస్తున్నాను, బయట పనులు చేసే వాళ్ళకి ఇవన్నీ కుదరదు కదండి. కాదండి, సొంత ఒక తల్లి కడుపును పుట్టిన మీ ఇద్దరు ఇట్లా పోట్లాడుకోవచ్చు ఒక చిన్న విషయాన్ని కాదు, డబ్బుల కోసమా? ఒక పక్కన పుట్టినీళ్ళు, ఒక పక్కన మెట్టినీళ్ళు. ఆల్రెడీ మీ ఇద్దరికి ఒక బంధం ఉంది, రక్త బంధం ఉంది. ఏం కళ్యాణ్ గారు, బయట నుంచి వచ్చిన పిల్లలు కూడా కాదు. అసలు నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఉందనే జయ మేడం, నేను ఇన్నాళ్ళు అక్క కదా, నాకు తోబుట్టు కదా, ఇప్పుడు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటుంది. కనీసం నా పిల్లలు అంటే అక్క అంటే ఆమెకి పిల్లలే కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ బేసికలీ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు, అసలు నోట్లో మాటలు కూడా రావట్లేదు. నాకేంటంటే, ఎవరైనా ఒక బయట వ్యక్తికైనా ఒక కిడ్నీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిన తర్వాత వెనకడిగేయటానికి కూడా మనసు ఒప్పదు, ఎందుకంటే అది మానవతా దృక్పథం. ఇది గౌతమి గారు ఆ పెద్ద ఆయన ఈ మాటలన్నీ వింటే కనుక వారం రోజుల తర్వాత సర్జరీ కూడా వద్దు, ఈ క్షణాన్ని నేను చచ్చిపోతానని అంటాడు అతను. దయచేసి ఈ మాటలు ఇప్పటికైనా ఆపండి, కొద్ది కనువిప్పు రానివ్వండి, ఒక ఆలోచనతో మాట్లాడండి, ఒక మానవత్వం మాట్లాడండి ప్లీజ్. ఒక 2 నిమిషాలు వినండి. ఈరోజు అతను కిడ్నీ మ్యాచ్ అయ్యేటట్టు అయితే కనుక అతనే ముందుకు వచ్చి ఉండేవాడు. ఇక్కడ మ్యాచింగ్లు మిస్ మ్యాచింగ్లు అనేది కాదు, మనిషి కర్మ అనేటటువంటి మాట అంటూ మీరు దయచేసి ఆ కిడ్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదమ్మా. ఇది దరిద్రం ఇది, ఎందుకంటే కనుక ఆ కర్మ అనుకునేటటువంటి ఆలోచనతో మీరు మీ ఆయన ముందుకు వచ్చి కిడ్నీ ఇచ్చినా కూడా మ్యాచ్ అయినటువంటి కిడ్నీ మిస్ మ్యాచ్ అవుతుందేమో. అది బాధ్యత కాదా మీకు? ఇవ్వటం అనేటటువంటిది కేవలం శారీరకమైనటువంటి మ్యాచింగ్ ఒకటే కాదమ్మా, సైకలాజికల్ మ్యాచింగ్ అనేది కూడా ఇవ్వాలి, ఉండాలి. అక్కడ ఇచ్చేటటువంటి ఇచ్చేటటువంటి వాళ్ళు బాధ్యత అంటే ఏంటక్క, 8 కోట్ల ఆస్తి వచ్చేటప్పుడు కిడ్నీ ఇస్తారు, అదే ఆస్తి రాకపోతే కిడ్నీ ఇవ్వరు, ఇదేనా మీ బాధ్యత? మీ బాధ్యత అనేది ఇక్కడ కనిపించట్లేదా జనాలకి? అందరికి తెలుసు, జనాలకు బాధ్యత తెలుసు అమ్మా, నీకు తెలియకనే ఇదైపోతున్నావు. మా బాధ్యత మేము ఎన్ని బాధలు పడుతున్నావు అన్నది, పొద్దున్న లేచినప్పటి నుంచి హాస్పిటల్లో ఉండాలి, ఇటు భర్తను చూసుకోవాలి, మా ఆయనకు నానా టెస్టులు చేస్తున్నారు, ఆ పిల్లల్ని చూసుకోవాలి, ఈమె పిల్లల్ని చూసుకోవాలి, ఎన్ని చూసుకోవాలి, అత్తగారికి సర్ది చెప్పాలి, ఆమె బాధపడాలి. చూసుకునేటప్పుడు నువ్వు ఆలోచిస్తావు కదా? కాదమ్మా, పిల్లల గురించి ఆలోచన రావట్లేదు. అనురాధ, ఇప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే, ఆవిడ ఎప్పుడైతే కనుక కిడ్నీ ఇవ్వటానికి డబ్బులకి ఆస్తులకి ముడిపెట్టిందో ఆవిడ ఆటోమేటిక్గా చెడు అనే కేటగిరీలోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఆవిడ చెప్పేటటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్, మిమ్మల్ని అడగవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇంట్లో ఇంత స్ట్రెస్ టెన్షన్ ఉన్నప్పుడు, ఆవిడ అంత కష్టపడుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ బాధ్యతను పంచుకోవట్లేదు? పోనీ హాస్పిటల్ పరమైనటువంటి అంశాల్లో మీరు అది చేసుకోలేనప్పుడు అట్లీస్ట్ కుటుంబానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు మీరు చేపట్టచ్చు కదా. తెలుసా, పెద్దమ్మని నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు, ఏదైనా కావాలంటే వాళ్ళు నన్నే అడుగుతారండి, నిద్ర మంచం లేస్తే పిల్లలు నా దగ్గరికి వస్తారండి, నన్నే ప్రతి ఒక్కటి అడుగుతారండి. మీరు రెస్పాన్సిబిలిటీ వంట చేయనిది, పిల్లలు వస్తారంటుంది కదా. వంట చేయకపోవడానికి కారణాలు ఏంటంటే, కూరగాయలు కోసి ఇచ్చి నేను వండాలి, వంట చేస్తాను. నా పిల్లలు పెద్దమ్మ అది అంటే మొత్తం బీరువాతాళాలు గానీ డబ్బు వ్యవహారాలు గానీ అన్ని ఆమె నడపాలి. పిల్లలు ఆమె దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఇది కావాలి అది కావాలని పిల్లలు ఆమె నడకుండా నన్ను అడుగుతారండి.
వంటగదిలో కూడా అంతే, కూరగాయలు కానీ వంటగదిని శుభ్రం చేసి కానీ కూరగాయలు కట్ చేయడం కానీ మొత్తం నేను చేసిస్తే చివరిలో వచ్చి తాలింపు వేసి బా వంటగదిలో నేనే కష్టపడిపోయాను అనేది మా అత్త మామల ముందు బిల్డప్ ఇవ్వాలండి. అమ్మ అమ్మ, అనురాధ గారు అండ్ గౌతమ్ గారు దయచేసి వినండి, మీ తోటికోడలు ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూశారు కదా సార్ మీరు, ఇంత దారుణంగా మాట్లాడడం ఎక్కడన్నా చూసారా? ఎవరు తక్కువ తెలియలేదు, ఎవరు తక్కువ తెలియలేదు. అనురాధ గారు, గౌతమ్ గారు, పెద్ద కోళ్ళు, చిన్న కోళ్ళు, అక్క చెల్లు, అక్క చెల్లు, ఎంతకంటే దరిద్రమైన ఇంకెక్కడ మేము చూడలేదమ్మా. సార్ ఇవన్నీ ముందు నుంచి నేను చేస్తున్నానంటే ఇవన్నీ నేను ఒక దారిన గాడిన పెట్టుకొని వస్తే కదా సార్ అవుతున్నాయి పనులు అన్ని చెప్పండి. అమ్మా మీరు చెయ్యండి, ఏమన్నా అవుతాయా చెప్పండి. మీరు అక్క చెల్లు అవుతేనే ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారు. మీరు నిజంగా కూర్చున్నామా, అందంగా రెడీ అయినామా, ఏ ఫంక్షన్ లకి వెళ్ళాలన్నా ముందు ఉండడము అంతే. ఎనకాల మేమన్నీ చేపించి చెంది రెడీ చేసి పెట్టుకొని అన్ని చేస్తే పొద్దు నుంచి రాత్రి పడుకునేటప్పుడు వరకు ఎన్ని చెయ్యాలంటే అన్ని చేస్తున్నాము. అమ్మా ఒక్క నిమిషం, అమ్మా గౌతమ్ గారు వింటారా? నీకు అర్థం కావడం లేదు, అన్ని చేసి పెడుతున్నాం కాబట్టి నీకు వడ్డించిన విస్తర్ లాగుంది కదా జీవితం, అందుకోసమని ఇట్లా మాట్లాడుతున్నాము. మాకు కావాల్సింది మాకు చేస్తేనే కిడ్నీ ఇస్తాము, లేకుంటే మాకెందుకు నోరు మూసుకొని గమ్మును కూర్చుంటాము. నీ కిడ్నీ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇంకెంత రెచ్చిపోయేదాను, అతని కిడ్నీ కాబట్టి సరిపోయింది. అది కాదమ్మా గౌతమే, ఒక్క నిమిషం అమ్మా. అలా కాదమ్మా, ఆయన తండ్రి కాదమ్మా, తండ్రి కాదా, బాధ్యత లేదా అతనికి? అవునండి, మా వారికి ఒకటే తండ్రి కాదు కదా, వారు ఈమె కూడా మామగారు కదా, వాళ్ళమ్మా కదా, వాళ్ళ హస్బెండ్ కిడ్నీ అది మ్యాచ్ కావట్లేదు కదా, పుట్టిన పేరు లాగా కూర్చొని చేయకుండా చడి చప్పుడు లేకుండా చెప్పేసి మా పెత్తనాలు జలాయిస్తుంది ఇప్పుడు. కాదమ్మా, కాదు గౌతమి గారు, ఎందుకు నేర్తున్నారు గౌతమి గారు, గౌతమి గారు ప్లీజ్ ప్లీజ్, ఇది ఒకటమ్మా, వాళ్ళకి అవకాశం రాలేదు, మీకు అవకాశం వచ్చింది, ఇది ఒక పుణ్య కార్యక్రమం కింద చూడండి అమ్మా, పెద్ద ఆయనకి దానం చేయటం అనేటటువంటి దయచేసి వ్యాపార దృక్పథంతో చూడకండి. అంత పుణ్యాలు చేసి మా ఆయన ఆరోగ్యాన్ని ప్రాణాయంలో పణంగా పెట్టేసి మేము అంత పుణ్య కార్యాలు చేసేసుకునే అంత సాహసం మాకు లేదు సార్. డబ్బులు ఇస్తే కనుక ప్రాణాలు పణంగా పెట్టేస్తారు అంతే కదా మీరు చెప్పేది, 8 కోట్లు మొత్తం ఆస్తంతా కూడా మీరు మింగేస్తే కనుక. మనిషిని కాపాడుతున్నారు కదండి. ఎవరు కాపాడుతున్నారమ్మా? తన తండ్రి ప్రాణాన్ని కాపాడేటటువంటి ఒక పుణ్యం ఆ అబ్బాయికి దక్కుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కాపాడండి, కాపాడుతున్నాడు కాబట్టి మొత్తం ఆస్తంతా. అంతకుమించి గౌరవం మాకు ఇవ్వాలి, ఇంకా మమ్మల్ని అదేమంటారు చూసినట్టు మమ్మల్ని నెత్తిన పెట్టుకుని పూజించుకోవాలి వాళ్ళు. అమ్మ ఖచ్చితంగా జరుగుతుందమ్మా, ఖచ్చితంగా జరుగుతుందమ్మా, నెత్తిన పెట్టుకుని పూజించడం అనేది జరుగుతుందా ఏం జరుగుతుందా అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ రోజు ఎప్పుడైతే కనుక మీరు కిడ్నీ ఇస్తున్నాం కాబట్టి మొత్తం ఆస్తంతా మాకివ్వండి అనేటటువంటి మాట పొక్కి రేపొద్దున బయటకు వెళ్తుందో మీకు ఉన్న పరువు కూడా పోతుందమ్మా, మీ పిల్లలు కూడా రేపు పొద్దున మిమ్మల్ని గౌరవించరు. ఏంటమ్మా మీరేనా వ్యాపారం చేశారు తాతయ్య కిడ్నీతో అనేటటువంటి మాట మీరు మీ పిల్లల్ని అడిగేటువంటి పరిస్థితి వస్తే కనుక భరించలేరమ్మా. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయమ్మా, ఆస్తులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయమ్మా. విలువల గురించి మనం ఇక్కడ పోరాడేది, విలువల గురించి పోరాడే ఈ విలువల గురించి పోరాడేటటువంటి క్రమంలో మీరు ఇక్కడ పంచాయతీలు పెట్టుకుని నీకు నువ్వు చేసింది ఏమీ లేదు, అంతా నేనే చేస్తున్నాను, అన్ని కార్యక్రమాలు నేనే చేస్తాను కాబట్టి మొత్తం నాకే ఇచ్చేయాలి అనేటటువంటిది ఎంతవరకు సబబు అమ్మా, ఎంతవరకు న్యాయం? అతను పోతే పోయాడు, మేము కిడ్నీ మాత్రం ఇవ్వము, ఆస్తి వస్తే కనుక అతను బతికించుకుంటాం, లేదంటే అతను చచ్చిపోవటానికైనా అతను కొరువు పెట్టడానికైనా మీరు రెడీ అనేటటువంటి పదాలు మీరు వాడుతుంటే మానవత్వం ఏ దిక్కుతోచని పరిస్థితికి పోతుంది అనేది భయం వేస్తుందమ్మా. మీ ఇంట్లో మగాళ్ళు ఉన్నారా, కొడుకులు ఉన్నారా, మీ ఆడోళ్ళు నోరులు మూయించరా, మీ నోర్లు మూయించరా, వాళ్ళకి వ్యక్తిత్వం లేదా? అన్నదమ్ములు ఇద్దరు కలిసి కట్టుకోవచ్చి తండ్రి ప్రాణాలను కాపాడాలని ముందు చూపుతా ముందుకెళ్ళి మీ ఆడవాళ్ళని మీ నోట్లకి టేపులు వేస్తే కనుక మేము ఈ దరిద్రం వినవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు. మీకు అసలు ఏమన్నా బుర్రలు పనిచేస్తున్నాయమ్మా? మీ ఇద్దరు పంచాయతీలు మేము వింటూ కూర్చుంటే కనుక వారం రోజులు అయిపోతుంది, ఆ పెద్ద అయిన ప్రాణాలు గాల్లో కూడా కలిసిపోవచ్చు మాకు తెలీదు. ఒక్కటే చెప్తున్నానమ్మా, ఈరోజు మీ ఇద్దరు ఎదురుకుంటూ ఉండే తక్షణ కర్తవ్యం ఒకే ఒక అంశం, ఈ సర్జరీ సాఫీగా ముందుకెళ్ళనివ్వండి. డొనేషన్ అనేటటువంటిది ఒక మానసిక పరమైనటువంటి అంశం, ఇద్దరు డోనర్ అండ్ రెసిపియంట్ అందరూ హ్యాపీగా ఉండాలి.
ఒక వేదంతోనో ఒక భయంతోనో ఒక బ్లాక్ మెయిల్తోనో ముందుకెళ్లేటటువంటి అంశం కాదు ఇది. ఎవరికి మంచి జరగదు. చేసేటటువంటి ట్రాన్స్ప్లాంట్ కూడా దిక్కుతోచినటువంటి పరిస్థితికి పోయి రిజెక్షన్ జరగచ్చు ఈ మానసిక ఒత్తిడి ఉంటే కనుక. మ్యాచింగ్ షుడ్ బి బోత్ ఫిజియలాజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్. కాబట్టి దయచేసి మీ ఆడవాళ్ళు ఇద్దరు కూడా కాసేపు నోరు మూసుకుంటే కనుక, తర్వాత జరిగేటటువంటి కార్యక్రమం ఏది ఉంటే కనుక, ఈ ఆస్తులు ఈ గొడవలు ఈ అంశాలు ఏమన్నా ఉంటే కనుక ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో మనందరం కూర్చుని ఇంకొకసారి ఒక అవకాశం తీసుకుని మాట్లాడుకుందాం. నేను ఆలోచించుకొని చెప్తానండి. ఏం ఆలోచిస్తావు అమ్మా చెప్పు, నాకు తెలియక అడుగుతాను. ఏం ఆలోచిస్తావు తల్లి నువ్వు, ఇవ్వాలా లేదా అన్నది ఆలోచిస్తావు? దయచేసి ఆ మాట అనకమ్మా, భయం వేసేస్తుంది, గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇవ్వాలా లేదా అన్నది ఆలోచిస్తావా? ఏం ఆలోచిద్దాం అనుకుంటున్నారు మీరు? నా దగ్గరికి రావడానికి ఆలోచిస్తారా, లేదంటే వేరే పంచాయతీ పెద్దల సమక్షంలో కూర్చుని మాట్లాడేదానికి ఆలోచిస్తారా, లేదంటే వారం రోజుల్లో కిడ్నీ ఇవ్వాలా లేదా అని ఆలోచిస్తారా? ఫస్ట్ ఇస్తావా లేదా? ఇస్తాం సార్, ఇస్తాం సార్. ఇచ్చిన తర్వాత ఏం చేద్దాం? ఇచ్చిన తర్వాత కిడ్నీ ఇవ్వమని చెప్పండి సార్. తర్వాత మీ దగ్గరకు వచ్చేసి మీ సమక్షంలోనే ఏదైనా ఏదైనా రాతకోతలు ఉన్నా కూడా, ఏదైనా ఫైనల్ డిసిషన్ ఉన్నా కూడా మీ సమక్షంలోనే కాదమ్మా, ఒక అడ్వకేట్ ని పెట్టుకుని ముందు డాక్టర్ గారు చెప్పినట్టు సజావుగా ఆ సర్జరీ ఏదో అయితే ఆ పెద్ద ఆయన కొంచెం ఊపిరి పీల్చుకుంటాడమ్మా, అది అయిపోయినాక కూర్చుందాం. డాక్టర్ గారు, మీరు, మీ ఫ్యామిలీ తరఫున ఎవరొస్తే వాళ్ళు ఒక అడ్వకేట్ ని కూర్చోబెట్టుకుని మాట్లాడదాం. కరెక్ట్ మేడం, ఎందుకంటే ఇది దురదృష్టం ఏంటంటేనమ్మా, ఇది ఇప్పుడు పాలు ఇప్పుడు పొంగిని మీ ఇద్దరి మధ్యన అక్కా చెల్లెల మధ్యన ఉండేటటువంటి విరుచుకు పడేటటువంటి పరిస్థితి దురదృష్టం కొద్దీ అతను కిడ్నీ డొనేషన్ అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది వచ్చింది. బెండకాయ ఆవిడ కట్ చేస్తుందండి, ఉప్పు నేనేస్తాను, వాకిల్ ఆవుడు ఊడుస్తుందండి, కల్లాబు నేను చల్లుతానండి, ఏందమ్మా ఈ గోలంతా? లేదంటే ఇద్దరు ఇద్దరు పనులను పెట్టుకోండి, ఆ పనులకి ఇచ్చి పనులు చేసుకోండి, మీ ఇద్దరు సాఫీగా పెద్దవాళ్ళని చూసుకోండి. సో ఇవన్నీ కూడా మనం ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కూర్చుని మాట్లాడుకుందాం. ఫస్ట్ నా విన్నపం మీరు ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, పెద్ద ఆయన సర్జరీ వరకు ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా మీరు చేయటం చేయించడం అనేది ఇంపార్టెంట్. దానికంటే ముందు నేను ఇంకోటి కూడా అంటాను, ఎలాగైతే మీరిద్దరు మాట్లాడారో ఒకసారి మీ మీ హస్బెండ్స్ను కూడా నాతో ఒకసారి మాట్లాడిపించండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇద్దరికి ఒకరికి నాలుగు లేదు అనుకున్నాం, ఇద్దరికి నాలుగు లేదు అనిపిస్తుంది నాకు. ఈ టాపిక్ దయచేసి ఇక్కడతో ఎండ్ చేయండి. ఓకే, నా అనురాధ గారు అండ్ గౌతమి గారు, వన్స్ సర్జరీ అయిపోయినాక మళ్ళీ మాట్లాడదామండి, ఒక్కసారి కూర్చుందాం. ఏమండి? నాకైతే అసలు ఇది ఒక ఎండికి రాదు, అసలు పెద్ద అయిన జీవితం ఏమైపోతుంది అనిపించి అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. చాలా ఆశ్చర్యం వేసిందండి, ఒక ఇంట్లో పెరిగిన పిల్లలకి ఇలా ఉంటుందా? డబ్బుల పరంగా వచ్చేసరికి, అంటే ఆస్తి అనే విషయం అంశం తెర మీదకి వచ్చేసరికి ఇంకా సొంత అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అంతే కదండి. మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అండ్ మనీ మేక్స్ మంకీ థింగ్స్ అంటారు కదా, మంకీ థింగ్స్. ఏదేమైనా ముందు సర్జరీ అయిపోతే దెన్ తర్వాత కార్యక్రమం ఏదో మనం చూడొచ్చు. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. సమర్పిస్తున్న వారు అవిస్ హాస్పిటల్.